ఎనుమల రేవంతాల సారు పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇంటికి పోయి ఆయన కాళ్ళ మీద పడి బతిలాడి అట రెడ్డి సారు కాళ్ళు పట్టుకోవాల్సినంత కర్మ రేవంత్ రెడ్డి సార్కు ఏం పట్టింది ఇంతకు ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా ఎవలో కాదు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారే అంటున్నాడు నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు ప్రెసిడెంట్ దయచేసి సపోర్ట్ ఆ రోజు విన్నారా అప్పట్లో కాళ్ళు పట్టుకుంటే మరి పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు పట్టుకుంటే కడుపుల తలకాయ పెడితే కరిగిపోయి టీపీసీసీ పెబ్బను చేసిండా ఎప్పుడో జరిగింది మళ్ళా ఇప్పుడు ఇట్లా ఎత్తేసుడు ఏంది రేవంత్ గారు కాళ్ళు పట్టుకున్నది పట్టుకునిది మీకు మీ ఇంటోళ్లకు మీ ఇంటి గోడలకు రేవంతాల్ గారికి మాత్రమే తెలుసు అయ్యా సీఎం సారు మీరు ముఖ్యమంత్రి కాక మునుపు కాంగ్రెస్ పెబ్బను చేయమని కాలు మొక్కి మరి నిజంగానే కౌశికి రెడ్డిని కాకా పట్టినరో లేదో మీరే చెప్తేనే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది అది సరే సరేగానే కౌశికి రెడ్డి గారు రేవంతాలను అట్లా అంటురు కదా మీరైతే బహిరంగంగా హుజురాబాదు ప్రజలను బ్లాక్మెయిల్ చేయలేదా అంటే మీరు ఓట్లు చేసి గెలిపిస్తే నేను విజయయాత్రకు వస్తా ఒకవేళ మీరు ఓడగొడితే నేను నా బిడ్డే పెన్లాము అందరము బలిమీడికి తీసుకొని సచ్చిపోతాము మీరే మా శవయాత్రకు రాండ్రని నాటకాలు ఆడలేదా మీకు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో అన్న మాటలు యాదికున్నాయా ముందుగాల హుజూరాబాదును ఉద్ధరించవలసింది పోయి గడికి ఈ ఉద్దర పంచాదులు ముంగడ వేసుకునుడు ఏందో మీరు పెట్టుకునే ఈ కయ్యాలతోనే మీకు ఓట్లేసిన ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటురు ఈ చటినొళ్ళు